నాగ్పూర్ లో ఇండియా ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు అయిపోయింది. బీజీటీ బోర్డర్ గవస్కర్ ట్రోఫీ ఆషెస్ సిరీస్ తో పోల్చారు, కానీ పాకిస్తాన్ తో ఉన్నంత విభేదం, కనీసం ఇంగ్లాండ్ తో ఉన్నంత కూడా ఆస్ట్రేలియాపై ఇప్పుడు మనకు ఉండదు. అనలిస్టులు కావాలని క్రియేట్ చేస్తారు. ఇలాంటి స్టోరీలు పక్కన పెడితే ఒకప్పుడు ఉన్నటువంటి అలన్ బోర్డర్, డేవిడ్ బూన్ వీళ్ళందరూ కాకుండా తర్వాత వచ్చిన మెగ్రాత్, మెగ్డర్మాట్, స్టీవ్ వా, మార్క్ వా, షేన్ వాన్ స్థాయి కూడా లేకుండా చీపర్ టీమ్ ఇండియా పిచ్ల మీద ఆడుతూ రవీంద్ర జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్ లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ని ఎదుర్కోవడానికి మీరు తీసుకొచ్చిన టీం ఇదా. దీనికంటే ఓ నెల రోజుల క్రితం చూసిన న్యూజిలాండ్ టీం సూపర్బ్ టీం, మీకన్నా 300% 400% బెటర్. పోనీ పిచ్ టర్న్ ఎక్కువ అవుతుంది, డస్ట్ లేస్తోంది, డేంజరస్ టర్న్ తీసుకుంటోంది. మరి మీ స్పిన్నర్స్ కూడా పిచ్ నుంచి అంతే టర్న్ రాబట్టుకుంటున్నారు? టైం ఉంది బాస్, మా వాళ్ళు కూడా తీసుకుంటారులే అని లైట్ తీసుకుంటున్నారా? ఓకే, ఇలాంటి సిరీస్ కి బోర్డర్ గవస్కర్ ట్రోఫీ అనే అంచనాలు ఇంకెందుకు? చూసే వాళ్ళకి నిజంగా టైం వేస్ట్ సిరీస్. అనాలిసిస్ ఇవ్వాలి కాబట్టి చూడాల్సి వచ్చింది, కానీ నిజానికి ఏ ఒక్క ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ కూడా ఆకట్టుకునే బ్యాటింగ్ చేయలేదు. ప్రస్తుతానికి ప్రపంచంలోనే టాప్ ర్యాంకింగ్ లో కొనసాగుతున్న ఇండియన్ బౌలర్స్ ని ఎదుర్కోవాలంటే మీ రికీ పాంటింగ్, యాడమ్ గిల్క్రిస్ట్లు మళ్లీ రావాల్సిందే. అలాంటి ఈ మ్యాచ్ ఫస్ట్ డే టీమిండియా బ్యాటింగ్ ఎలా ఉంది? సూపర్బ్ గా స్టార్ట్ చేశారు. 177 వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్. వరుస ఫోర్లతో కంగారులకే కంగారు పుట్టించాడు రోహిత్. కళ్ళు చెదిరే కవర్ రైస్ తో పిచ్ లో ఏమీ లేదు అని ప్రూవ్ చేశాడు. ఇక టీమిండియా బ్యాటింగ్ లో ఈ రోజు నచ్చలేంది ఏంటో చెప్పాలి. అది కేఎల్ రాహుల్ అవుట్, అది కూడా డెబ్యూటెంట్. టాడ్ మర్ఫీ బౌలింగ్ లో చాలా కామన్ బాల్, స్కూల్ స్థాయి బ్యాట్స్మెన్ అక్కడ పెట్టినా ఈ రోజు బంతి బ్యాట్ మీదకి వస్తున్న తీరును బట్టి ఉన్న ఆ టైంలోనే ఒక 60-70 చేసి వెనక్కి వచ్చేస్తాడు. అయ్యో నేను ఆడుతున్నది టెస్ట్ మ్యాచ్, స్పీడ్ గా ఆడకూడదు, కనీసం బాల్ కొక్కరాన్ని కూడా తీయకూడదు అని బంతిని తోమేటువంటి పని పెట్టుకున్నావా? కురుక్షేత్రం సీను శ్రీకృష్ణ తులభారంగా మారిపోతుందా? పొరపాటు ఎక్కడ జరిగింది? అసలే పెళ్లి హడావుడి లో డైరెక్ట్ గా వచ్చేసినటువంటి కేఎల్ రాహుల్ క్రికెట్ బంతిని ఫస్ట్ టైం చూస్తున్న ఆ బెదురు చూపులు, బాడీ లాంగ్వేజ్ ఏ మాత్రం ఇంటర్నేషనల్ స్థాయి అనిపించుకోలేదు, ముఖ్యంగా ఇండియన్ స్థాయి అస్సలు అనిపించుకోలేదు. పెను మార్పులతో దిగకూడదనే ఉద్దేశంతో ఈ స్క్వాడ్ ని సెలెక్ట్ చేశారు, గానీ ఇంతకన్నా మెరుగైన బ్యాట్స్మెన్ టీమ్ లో ఉండడం, వారిని ఫైనల్ 11 లోకి తీసుకోకపోవడం ఖచ్చితంగా ఒక మిస్టేక్. అట్టర్ ఫ్లాప్, దుంప ఫ్లాప్ అయిపోయిన ఇషాంత్ కిషన్ ని కూడా పక్కన పెట్టి కొత్త కుర్రాడైన కేఎస్ భర్తకి అవకాశం ఇచ్చారు. ఫెంటాస్టింగ్ కీపింగ్ అబిలిటీస్, కీపర్ పొజిషన్ కి వెల్ ఫిట్ బాడీ స్ట్రక్చర్, మమస్ లబ్షేని తన స్టంప్ అవుట్ చేసిన తీరు, టీవీలో చూస్తున్న ధోని కూడా క్లాప్స్ కొట్టాల్సిందే. జీవితంలో క్రీజ్ వదలకూడదని ఆ బ్యాట్స్మెన్ అనుకున్నా ఆశ్చర్యం లేదు. ఇక ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ కి పెద్ద దిక్కుగా నిలుస్తాడనుకున్న స్టీవ్ స్మిత్ ని అవుట్ చేసిన రవీంద్ర జడేజా 5 wickets హాల్, వెరీ వెల్కమింగ్ బ్యాక్, ట్రెమెండస్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక ఫైనల్ గా చెప్పాల్సి వస్తే టీమిండియా టాప్ ఆర్డర్ ఎటువంటి భయం లేకుండా బ్యాటింగ్ చేయొచ్చు. ఆస్ట్రేలియన్ బౌలింగ్ అంత ప్రభావం చూపించట్లేదు అంటున్నా బ్రో. ఇక భయం ఎవరితో అంటే శుభ్మన్ గిల్తో. తను టీమిండియా ఫైనల్ 11 లో లేడు కాబట్టి ఇలాంటి పిచ్ మీద తను గాని ఉంటే ఆ స్కోర్ల ముందు, ఆ షాట్ల ముందు, ఆ టెక్నిక్ ముందు టాప్ ఆర్డర్ లో ఉన్న మిగతా బ్యాట్స్మెన్ మీద ఆ షేడ్ అంతో ఇంతో డామినేట్ చేస్తుంది కాబట్టి తను లేకపోవడం, ఈ రోజు కేఎల్ రాహుల్ బ్యాటింగ్ మరీ చప్పగా ఉండడం, నెక్స్ట్ టెస్ట్ కు వచ్చేటప్పటికి తను సెకండ్ చాయిస్ గా మాత్రమే ఉంటాడు. డెఫినెట్లీ శుభ్మన్ విల్ కమ్ బ్యాక్ ఫర్ ద సెకండ్ టెస్ట్. ఇక డే 2 లో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది కోహ్లీ సెంచరీ, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ ని కీన్ గా నేను ఫాలో అయిన తర్వాతే ఈ అనాలిసిస్ ఇచ్చానని మీకు అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ బబ్లు కసట కామెంటేటర్.